हेलो गाइस मनम ई वीडियो वच्चेसर की क्लैश ऑफ क्लैंस गेम नैते आड़बोतुन्नाम एंड नेनैते 2 इयर्स बैक अयिते आडानु एंड तर्वात इप्पुडु ओपन चेस्तुन्नानु एंड मल्ली फस्ट नुंडि अयिते ओकसारि ट्राई चेद्दाम एला उंटुंदनि चूस्तुन्नानु अदे मादिरिगा मीकु ओक वीडियो कूडा चेद्दाम अनैते చేస్తున్నాను అండ్ క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా బాగుంటుంది ఈ గేమ్ కూడా. అండ్ మనకంటూ ఒక రాజ్యాలు ఉంటాయి. ఓకే, మనకంటూ ఒక బేస్ బిల్డింగ్స్ అని ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు నేను ఫస్ట్ నుండి ఆడుతున్నాను కదా, మీరు చూస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది అండ్ మీరు కూడా ఆడచ్చు. వెల్కమ్ చీఫ్, వై షూర్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతాం అలాగా. అండ్ వీడెవడీడు షాప్ పడ్డ షాప్ ఇది గైస్, అండ్ నాకు అంత గుర్తులేదు. అండ్ క్యానాన్ అని మనమైతే క్లిక్ చేసాం అండ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఫినిష్ నవ్వా. ఎందుకు గైస్ ఇలాగ ఎప్పుడు వచ్చినా మీరు నాకు క్లిక్ చేయకుండా అండ్ మీద చూసారా 14 2 seconds 1 second అయిపోయింది. అండ్ వీడే చెప్తున్నాడు వార్ అంట అటాక్ చేస్తాడంట. వచ్చారయ్యా కుర్రాలు అన్నారా, రే అయిపోయారా నా రాజ్యం కొస్తారా మీరు. ఇంకా చూసారా అండ్ ఇలా మన క్యానాన్ అయితే చంపుతుంది. యా ఏదో సోచి చెప్తుంది అటాక్. మనం ఇప్పుడు అటాక్ వెళ్ళొచ్చు అంట. అండ్ మనకి విజార్డ్ ట్రూప్స్ ఇచ్చాడు అండ్ స్టార్టింగ్ నార్మల్గా ఇచ్చాడు. అండ్ ఎక్కడ వేద్దాం. యా మనం క్యానాన్ దగ్గర ఒకటి వేసా అండ్ టౌన్ హాల్ దగ్గర ఒకటి వేసా. అండ్ టౌన్ హాల్ అంటే మనకి ఎక్కువ మనీ ఉన్న పింక్ కలర్ ఉన్నాయి కదా, అవి 500 వచ్చాయి చూసారా. అండ్ మన ట్రూప్స్ కింద చూపెడుతుంది. అండ్ క్యానాన్ అంటే మనకి అటాక్ చేస్తుంది, మనం ఇది కంప్లీట్ చేయకముందు వెళ్ళిపోతే మైనస్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు అలా ఆడుతూ ఉంటే గాయస్ మీ గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మనకి కాయిన్ అయితే నింపేసింది. షాప్ బిల్డ్ హట్ క్లిక్ చేసాం. ఓకే, షాప్ అండ్ ఎలిగ్జర్ ఇది. అండ్ ఎస్ దాన్ని ఎలిగ్జర్ అంటారు. అండ్ 8 seconds కదా, ఎందుకు మనకి 3 2 1 అండ్ యా అయిపోయింది. ఇలా ఎమరాల్డ్స్ వేస్ట్ చేయించేస్తారయ్యా స్టార్టింగ్. యా ఎలిగ్జర్ స్టోరేజ్ యా అప్డేట్ అయిందా ఏంటి, ఏమైనా కొత్త వచ్చాయా ఏమీ నాకు తెలీదు. అండ్ క్లాష్ రాయల్ అని కూడా ఉంటుంది. అండ్ గోల్డ్ స్టోరేజ్ దాన్ని ఇక్కడ పెట్టుకుందాం, ఫినిష్ చేసేద్దాంలేండి. వీ గాగ్లింగ్స్ లవ్ గోల్డ్ బ్యారస్ హట్. యా ట్రైన్ ట్రూప్స్, ఓ మనం ఇలా పెట్టుకోవాలి. 25 ఎలిగ్జర్ అంటే ఒక ట్రూపు, మన దగ్గర చాలా ఎలిగ్జర్ ఉంది కాబట్టి మనం ఫుల్గా పెట్టేసుకుందాం. స్టార్టింగ్ అయితే 1 emerald అయితే నేను చూపెట్టడానికి అయితే చేస్తున్నా. అటాక్ లెట్స్ గో. యా మన ట్రూప్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వీటిని ఆర్చర్స్ అంటారు గాయస్. అందరినీ అందగర వదిలేశాను, దానిపైన అయిపోతే ఇంకా మరేం లేవు. కానీ ఇది ప్రస్తుతానికి మనకైతే ట్రయల్గా ఇలా మనకైతే వేరే ఒక చిన్న రాజ్యాలను అయితే ఇస్తాడు. అండ్ తర్వాత వచ్చేసరికి మనలాగే ఎవరెవరో బిల్డ్ చేసుకునేవి అయితే మనకి ఇస్తాడు. 500 వచ్చే మళ్ళీ రిటర్న్ టు హోమ్. అండ్ వీడియో నచ్చితే మొదలు లైక్ తీసుకొని గాయస్. అండ్ ఇలాంటి మన నేమ్ పెట్టుకో ఇలాంటి గేమ్ ప్లే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేమ్ ఏం పెట్టుకుందాం, మిస్టర్ క్రాఫ్టా కాదు మిస్టర్ హంటర్. డన్. టౌన్ హాల్ అప్గ్రేడ్ చేస్తున్నా లెవెల్ 2. యా మనకి ఏమైనా వచ్చా, ఓహ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తుంటే మనకి ఎమరాల్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి. బరాబియన్ కింగ్, ఆర్చర్ క్వీన్, గ్రాండ్ వార్డెన్, రాయల్ ఛాంపియన్, ఇవన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడు మన కాయిన్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కాయిన్స్ వస్తాయి గైస్. అండ్ మనకి షాప్లో మనం కొనాల్సినవి ఏమైనా ఉన్నాయా, బ్యారాక్స్ దీనివల్ల యూజ్ ఏంటో బాగా మర్చిపోయాను. ఇంకా మనం ఏమేమి కొందాం, రిసోర్సెస్ మనకి స్టోరేజెస్ అవసరం లేదు.
ఆర్చర్ అండ్ ఇప్పుడు మనం వీటిని సర్దుకోవడం కూడా ఈజీయే గాయ్స్. ఇలా మనం మూవ్ చేసుకోవడమే వాటిని. అండ్ నేనైతే ఇది ఇక్కడ తీసుకుంటుంది కదా, వీటన్నిటిని కొద్దిగా ఓహ్ సారీ చరిపేసి, అండ్ ఈ సర్కిల్ ఉంది కదా అంటే ఇంత అటాక్ చేస్తుందని మనకైతే అర్థము. యా ఇవన్నీ అయితే ఇటు సైడ్ తద్దాం. అండ్ మన క్యానాన్ని ఇక్కడ పెడదాం, ఇక్కడ కొద్దిగా ఇటు పెడదాం. యా ఈ క్యానాన్ ఇంత చూసుకుంటుంది అండ్ మన ఆర్చర్ కూడా ఇంత చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మన గోల్డ్ స్టోరేజ్ అనేది జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎలిక్సర్ స్టోరేజ్ కూడా బ్యారికేట్స్ ఇక్కడ పెట్టేద్దాం. ఎలిక్సర్ స్టోరేజ్ ప్రస్తుతానికి పెడుతున్నా, లేకపోతే ఎప్పుడైనా ముందుకు ఫుల్ డిఫెన్స్ పెట్టుకొని వాల్స్ అలా ఆడుతుండే కొద్ది మనకి మంచివైతే వస్తుంటాయి. అండ్ స్టోరేజ్ అండ్ ఇది స్టోరేజ్ ఎలిక్సర్ స్టోరేజ్ ఇది. ఇక్కడ పెట్టుకుందాం. అండ్ హట్స్, మన హట్స్ని గాయస్ నేను ఇలా చేస్తున్నానని చూడండి, మొదలు పెట్టుకుంటున్నా. అండ్ మన రాజ్యంని కంప్లీట్ చేసే లోపు అంటే ఇది ఇలా పెట్టుకు, మన ఫుల్ మన రాజ్యం మొత్తాన్ని బ్రేక్ చేస్తే వాడిది ఫుల్ 100% వస్తుంది. మన ఈ చివరిలో పెట్టుకుంటే మనకి రాదు అండి. ఇదేంటిది క్లాన్ క్యాస్టిల్ ఇంకా మనకు అప్పుడే ఓపెన్ అవ్వదు, లెవెల్స్ ఉంటాయి కదా. ఎస్ ఏదో ఇందులో న్యూసా, న్యూస్ అవసరం లేదు మనకి. ట్రూప్స్ ట్రైన్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి ట్రైన్ ట్రూప్స్ లెవెల్ 3 బ్యాకెట్సా. అప్గ్రేడ్ చేయాలంటే 1000 అంట గాయస్, ఇక్కడ అప్గ్రేడ్ చేద్దాం మనం. మనకి మీకోసం ఎమరల్స్ని అయితే వాడుతున్నా, మీకు తెలియని వాళ్ళకి చెప్పాలి కదా. యా అండ్ అప్గ్రేడ్ అయింది కదా. ఇప్పుడు మనం ట్రైన్ ట్రూప్స్లో చూస్తే మనకి 2 వచ్చాయి, అండ్ దీనికి 3, దీనికి 4 కావాలి. అండ్ మళ్ళీ అప్గ్రేడ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మనకి ఎలిక్సర్ కలెక్టర్ అనేది చూద్దాం. అండ్ ఇది కాదు, ఇక్కడ రీసోర్సెస్ ఎలిక్సర్ కలెక్టర్. యా ఎస్ గైస్, ఇప్పుడు ఎలిక్సర్ మనకు కొద్దిగా వస్తుంది బాగానే. కొద్దిగా వెరైటీ పెడుతున్నా. యా 9 అంట. ఓహ్ మనకి యా ఫుల్లా. ఎస్ గైస్ మనం ఈ క్యాంపుల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. 20 మెంబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ మంది అవుతుంది. మనం అటాక్ మీద క్లిక్ చేసే లోపు ఏంటిది, ఇక్కడ ఏదో వచ్చిందయ్యా. క్లెయిమ్ రిపోర్ట్ రిలీజ్ ద బీస్ట్స్ అన్లాక్ క్యాప్చర్ ఇన్ ద బ్యారికేడ్స్. ఓకే ఇంకొస్తూ ఉంటే మనకి అచీవ్మెంట్ అన్లాక్డ్ రిలీజ్ ద బీస్ట్ 500 XP. ఓకే అటాక్ ఫైండ్ ఎ మ్యాచ్ ప్రాక్టీస్ వదు గోళం. ఏయ్ ఒకప్పుడు దీన్ని ఇలా దాటుకొని వెళ్ళేవాళ్ళము, అలా వీడిది కూడా కష్టమయ్యేది. మల్టీప్లేయరా ఫైండ్ ఏ మ్యాచ్ఆ అటాక్ కాస్ట్ 3 hours. ఏమన్నాడో ఓకే క్లిక్ చేస్తా. యా చూసారు కదా గాయస్ మనకి ఎవరో ఒకరు ఇలా చూపెడుతుంటాడు, మనం చూసుకోవాలి ఇంకా.
గాయస్ చూసారు కదా, అండ్ మన వాళ్ళు వచ్చేసరికి బాగా కలెక్ట్ చేశారు ఎలిక్సర్ మొత్తం. మన పింక్ ట్రూప్స్ అయితే అదే ఆర్చర్ ట్రూప్స్ అయితే మనకి కలెక్ట్ చేశారు. అన్నిటికీ నేమ్స్ కూడా ఉంటాయి. యా మనకి వచ్చాయి, క్లిక్ చేసేద్దాం. అప్గ్రేడ్ చేద్దామా? అండ్ దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. అండ్ మళ్ళీ అప్గ్రేడ్ చేద్దాం. అండ్ దీనికి ఎంత కావాలి? మనకి ఎలిక్సర్ కావాలి గాయస్ ఎక్కువగా. యా దీన్ని అప్గ్రేడ్ చేయాలని ఎలిక్సర్ కావాలి అండ్ షాప్. ఓహో ఏంది క్లాన్ గేమ్స్ సార్, శాంటా సర్ప్రైజ్ సార్, స్పెల్ ఫ్యాక్టరీ రిక్వైర్డ్. ఓఫ్ అండ్ మన ట్రూప్స్ చూసారా, ఇలా రెడీ అయిపోయారు. ఇంకా 7 మెంబర్స్ వస్తాయి మన ఇంకొక దానికి అయితే వెళ్ళచ్చు. అండ్ ఈ బ్యారికేడ్స్ నుండి అయితే వస్తారు. యా ఓ గైస్, ఈ దీనికి హౌసింగ్ స్పేస్ వచ్చేసరికి 1. గైస్ హౌసింగ్ స్పేస్ 21 అని ఉంది కాబట్టి 20 పడతాయి. అండ్ దీనికి చూస్తే హౌసింగ్ స్పేస్ 5 అని ఉంది కదా. ఇప్పుడు 20 మెంబర్స్ కదా మనకి పడతారు, 20 స్పేస్ కదా, అందులో 5 అనుకోండి ఇంకా 15 మిగులుతుంది, 5కి ఒకడు వస్తాడనమాట. దాన్ని బట్టి ఉంటుంది మనకి. ఓకే అందరు మన వాళ్ళందరూ వచ్చేసారు, మనీ కలెక్ట్ చేసేద్దాం. ఎలిక్సర్స్ కలెక్ట్ అయిపోయాయి. ఆర్చర్ వీళ్ళని కూడా డెవలప్ చేసుకోవచ్చు. షాప్లో ఇంకేమి ఉంటాయా కొనడానికి? రీసోర్సెస్ కాదు, డిఫెన్సెస్ కావాలి. మనకు మనీ వచ్చిన తర్వాత వాల్స్ అయితే పెట్టుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. క్యానన్ ఒకటి కొనుక్కుందాం. అండ్ ఈ బ్యారికేడ్స్ని ఇక్కడ పెట్టి క్యానన్ ఇక్కడ పెట్టేద్దాం. యా అది ఇలా పెట్టుకోవడమే, దాన్ని అటాక్ చేసేలోపు మన వాళ్ళు అటాక్ చేస్తారు వీళ్ళని. అంటే మన లెగ్జర్ నొక్కేస్తారేమో అయ్యా. ఎస్ ఇలా ఉందాం ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అండ్ ఇది కవర్ చేస్తుంది, ఇది కవర్ చేస్తుంది, ఇది ఇది కూడా కవర్ చేస్తుంది. యా అటాక్ ఫైన మ్యాచ్ మళ్ళీ ఫైన మ్యాచ్. ఈ అటాక్ అయితే ఎపిసోడ్ని అయితే ఎండ్ చేస్తా. అండ్ యా చిన్నదే, తన దగ్గర ఏం లేవు గాయస్. మీరు రైట్ సైడ్ టాప్లో చూస్తే 55 రూపీస్ 56 ఎలిక్సర్ ఉన్నాయి, తన దగ్గర ఏం లేనట్టే. అండ్ మన నెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు వేరే బ్యాటిల్లోకి వెళ్తుంది, మళ్ళీ 50 రూపీస్ వేస్ట్ అవుద్ది. కాకపోతే అండ్ తిన దగ్గర ఏమీ లేవు, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. యా తప్పదు 56 ఎలిక్సర్. నెక్స్ట్ 56 ఉంది, పర్లేదు గెలచ్చా వీడి దగ్గర. అండ్ అలాగే ఏమైనా తెలివిగా ఆలోచించాడా? గాయస్ ఇంకో విషయం, రైట్ సైడ్ టాప్ ఉంది కదా అది మంది, మర్చిపోయా. ఇటు లెఫ్ట్ సైడ్ టాప్ ఉంది వాళ్ళది, మంది చూసుకొని నేను ఇందాల నుండి ప్లస్ ప్లస్ క్లిక్ చేస్తా.
ఓ మై గాడ్, పర్లే వచ్చింది బాగానే. మళ్ళీ ట్రూప్స్ని ఫుల్ చేసుకొని వెళ్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ అప్పటిదాకా నేను కూడా మాడేదేం లేదు, నేను కూడా మాడను. క్లాన్కి సంబంధించింది, క్లాన్ అంటే గిల్డ్ టైప్ అనుకుంటా. అంటే వాల్స్ ఇంటూ 25 to 50 రూపీస్. యా మనం దాచుకోవచ్చా? ట్రైన్ ట్రూప్స్ ఆర్మీ బ్రూన్ స్పెల్స్ ఇవన్నీ వస్తాయి త్వరలో. క్విక్ ట్రైన్ అయ్యా, క్విక్ ట్రైన్ అంటే వేరేదేమో మరి నాకు తెలీదు. అండ్ మన ఆర్చర్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఇంకా 10 మెంబర్స్ వస్తే ఇంకో అటాక్కి వెళ్ళొచ్చు. అండ్ అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ కొత్త గేమ్స్ అంటే పాత గేమ్సే కానీ మనం ఆడన గేమ్స్ కూడా అలా ట్రై చేస్తుండాలి. అండ్ నేను కూడా ట్రై చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి టాప్ గ్రాసింగ్ టాప్ అన్నీ పెయిడు కాకుండా మిగతావన్నీ టాప్ అన్నీ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ యా, సీ యూ గైస్ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.